కానీ మరి ఇప్పుడు సత్య మొత్తానికి నేను ఏంటంటే నెల్లూరు వెళ్ళాడేంటండి ఆడే చెబుతున్నాడు నా కూతురం కౌరింపింది నన్ను నిన్ను ఏదో తెలుసుకోలేక ఏదో తిట్టాం ఎన్ని బీభత్సం తిట్లు అన్ని నాకు ఇచ్చాడు నా చేత కూడా ఆవిడ తిట్టించాడండి ఇంకో ఆప్షన్ ఏంటో తెలుసా ఆవిడ బీభత్సంగా తిట్టించాడు ఏంటంటే ఆవిడ నన్ను తిట్టింది కాబట్టి మేము గొడవలు పడ్డా కూడా నేను తిట్టాను నేను తిట్టలేదని అనట్లేదు ఆడి సెల్లతోటే నా వాయిస్ పెట్టి తిట్టాను నేను నేను అన్నమాట చెబుతున్నాను కదండి ఇప్పుడు ఆవిడ కేకేసిందంట నెల్లూరు కూతురం నెల్లూరు కూతురం చాలా మంచిది కేకేసి ఒక 50 వేలు ఇచ్చిందో 20 మరి ఆ తల్లికి ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంతమంది మూట కట్టుకుంటుందో గొడ్డు మూత్రాలు అండి అనకూడదు కానీ మరి ఇంకా ఎన్ని కొంపలో తీర్చు మార్చేస్తుందో తెలియదు మరి ఇప్పుడు వైజాగ్ సత్యం మీకు రాకేష్ మాస్టర్తో జరిగిన తర్వాత తన అన్నది ఏంది అంటే రాకేష్ మాస్టర్ తో విభేదాలు వచ్చిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత ఉండండి నేను కెమెరాలు అన్ని పట్టిపోయానండి రాకేష్ మాస్టర్ తెలివి తక్కువండి రాకేష్ మాస్టర్ శతముద్రే కదా అందరికీ తెలుసు కదా నా ఇంటికి రాడా అమ్మ అలాంటిది కాదు నేను కోపం లేదన్న వేడివేడి పుట్టి పెట్టి మనం చచ్చిపోయేటప్పుడు కూడా నాకు ఫోన్ చేశారండి ఆయన తెలుసా ఆయన కాదు పక్కనున్న అబ్బాయి చేత ఫోన్ చేయించారు లక్ష్మమ్మ మంచిది ఒక్క విషయంలోనే చెడ్డయింది నా కూతుర్ని పెళ్ళిన వాళ్ళ పెళ్ళం నాతో మాట్లాడలేదండి నేను దెబ్బడికి వాళ్ళ పెళ్ళని ఎందుకు తిడతానండి ఎందుకు తిట్టలేదండి నేను ఒక మాట చెబుతున్నానండి యథార్థం చాలా ఛానల్లో చెప్పేశాను ఆవిడ 12:30 వెళ్ళి బాల్కనీలో ఫోన్ మాట్లాడుకునేదండి ఆవిడ కూతురు అయ్యో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకు రాదు కదా ఇదేంటి నా ఆవిడ నేను పడుకునేవాళ్ళండి ఒక మంచం మీద మాస్టర్ ఇప్పుడు మంచమే పడుకునేవారు కదా ఇప్పుడు కింద నా మంచం నేను కొనుక్కున్న మంచమే నేను బొంత కొంటాను వద్దనివ్వరండి మళ్ళీ బొంత కొన్నాను మాస్టర్ కానీ చెబుతాను వద్దన్నారు అలా పడుకుని నా పక్కన పడుకునేదండి ఒకరోజు లేచి కృష్ణానగర్లో ఉన్న 2-3 రోజులు మణికొండలో ఉన్న 2-3 రోజులు సంక్రాంతికి బట్టలు 5-10 వేలు నేను ఇచ్చేదాన్ని మాస్టర్ కూడా ఆధారం లేదండి ఒక హనుమంతు సినిమాలో వస్తే 150 వేలు వస్తే పైన రూమ్ కట్టమని కూతురిని కేకేసి ఇచ్చేసారండి అప్పుడు రాఖీ గారిని అందరు నేను కేకేసి ప్రూఫ్ అడిగాను నాకు రాసుకోమంటున్నారు 100,000 అయిపోతున్నాయి ఇవ్వట్లేదు అంటే ఏంటి ఇవ్వబోతామని అడిగారండి వచ్చిన వాళ్ళు కూడా కాదు పుష్టాలను మంచి చేసుకోవాలి లక్ష్మమ్మని తిట్టకుండా ఉంటారు అని నాకు దెబ్బ కొట్టారు నేను కూడా నమ్మానండి అంటే ఇప్పుడు మీ రాకేష్ మాస్టర్ మీరు వాళ్ళకు ఫ్యామిలీ కూడా కలిసి ఉంటారు కలిసి ఉంటామంటే బాబు వచ్చాడు పుష్టలోని మాస్టర్ ఆయన కొట్టుకున్నారండి కొడుకుని అంటే నేను ముద్ద పెట్టానండి ఆయన నోట్లో పడిపోతే ముద్ద పెడతానండి తాగిన ఇలా పడిపోతే ఇలా జారబేసి ఎవరన్నా మీలాంటి వాళ్ళు వస్తున్నాడో ఇలా జారబడితే తినేస్తారండి ఇలాగా సృహాలు హ్యాపీనెస్ సరే అంతలా చూసుకున్న వాళ్ళు మనిషి అంతలా తయారండి అయితే వీడు వద్దన్నాడండి అబ్బాయి గిన్నె అక్కడ పెట్టండి మీరు పెట్టద్దు ఆయన చేతులు లేవా అన్నాడు అప్పుడు లేచి పడుకున్న సృహాలైన ఆయన పడకని లేచిపోయారండి ఆయన లేచిపోయి కూడా నేను రూమ్లోకి రానివ్వనంటే ఒక స్టూడెంట్గా నన్ను ప్రేమించు యాక్షన్ నేర్పు అని వచ్చావు వారానికి లక్ష్మమ్మని తడి చేసేస్తావు నన్ను ముద్ద పెట్టొద్దు అంటావు లక్ష్మమ్మని ఎందుకు పెట్టుకున్నాను నన్ను ఆధారం సోతుంది ఫుడ్ పెడుతుందని కదా నేను పెట్టుకున్నాను ఏ ఫుడ్ పెడితే నీకు చేతులు లేవు అంటే ఇప్పుడు నాకే ఎదురు చెబుతావు అని కొట్టారు ఇద్దరు కలబడిపోయారండి కోడిపుంజలే కోడిపుంజలే కడపడు అప్పుడు నేను పొద్దువి ఇంకొకళ్ళు అందరూ ఎడదీసామండి ఎడదీస్తే అవుట్ రూమ్లో వద్దని పంపిస్తారండి లేకపోతే ఒక 15 రోజులు 20 రోజులు నుండి పెట్టానండి తర్వాత పాప 3 ఎసరోళ్ళు 3 ఎసరోళ్ళు నెలకి డబ్బు వచ్చినట్లు ఇవ్వటం ఇచ్చేయటం నన్నేమో రాసుకో అంటే నాకు 375 వేలు బాకీ ఉన్నారు కింద కూడా సంతకం పెట్టారండి అది నేను అందరికీ కూడా చూపించా కేసు వేయచ్చు మాస్టర్ కానీ ఆయన దగ్గర ఏది లేదు అన్నారు లేదు అన్నదానికి కాకుండా నేను వదిలేసానండి ఇంకేంటి గుడ్డి విడిపోయాక మనకు వద్దు ఆయన ఎక్కడన్నా బాగుండాలి అని నేను కోరుకున్నాను పెళ్లి చేసుకున్నారా మీరు పెళ్లి మరి అయ్యింది కదండి తాళితో కట్టారు తాగుందా మైకల్ ఎప్పుడు తాగని రోజు ఎప్పుడు చెప్పండి మీరు ఫుల్ తాగుతాడు అయినా తాగని రోజు అన్నది ఒక కళ కానీ అంత మంచి మనిషి అసలు రాకేష్ మాస్టర్తో మీకు ఎట్లా చెప్పాడు పరిచయం భద్ర చెప్పి తీసుకెళ్ళాడు భద్ర అన్నవాడు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ పిల్లల్ని చదివించడం పిల్లలు స్కూల్లో వేయటం పిల్లలకు నేనే తండ్రి అని చెప్పడం పని మనిషిగా చేరారా మీరు నేను పని మనిషిగా అయితే ఏం చేయలేదు ఫ్యామిలీగా చేరాను లైఫ్ అంతా చూసుకోవాలి పర్మిషన్ అవుతుందండి పర్మిషన్ అయితే వాళ్ళ 2 భార్యలో తుడిచేసి తోమేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు బిడ్డల తల్లి అలాగే తుడిచి తోమి అలా సంవత్సరం ఉన్నాక పెళ్ళి రాకేష్ మాస్టర్ చెప్పారు పని మనిషిగా చేరి నన్ను లాస్ట్ కోపం వచ్చాక అన్నారు ముందు అనలేదు కదా మరి కూడా ఎందుకు తీసుకెళ్లారు పెద్ద ఛానల్ అంటే ఏదైనా వివాదాలు వచ్చినప్పుడే కదా నిజాలు బయటపడేది అందరికీ తెలుసు నా ఇవే మాట్లాడతాను ధర్మంగానే ఉంటాను నా రూపాయి అందరూ తినేసారు నన్ను పాడు చేశారు అంత పాడదంటే మళ్ళీ శరీరంగా అంటారు అలా కాదు డబ్బు విషయంలో అందరూ పాడు చేశారు మరి 7 నెలల నుంచి కూడా యూట్యూబ్ డబ్బులు కొట్టేసుకున్నారు అయినా సరే నేను నిలబడలేదా అలాగే కాకపోతే ఇప్పుడు మా పాప కూడా మానే మానేస్తేనే రాంది 3 నెలలు అయింది పిల్లలంటే చాలా ప్రేమ మనవలంటే కూడా అల్లారు ముద్దుగా పెంచుకుని ఒక పాప అక్కడే సీతానగర్ అండి స్కూలు మా కోటీశ్వరుడు చేసుకున్నాడండి లైఫ్ బంగారు కానీ ఆ బిడ్డ ఎవరితోటి మాట్లాడదు నా మొగుడు నా పిల్లలే ప్రపంచం అనుకుంటుంది తన ఫ్లోర్లో తను ఉంటుంది స్కూల్ మెయింటింగ్ ఓనరు అన్నీ కూడా మరి ఇప్పుడు రాకేష్ మాస్టర్తో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ కూతురుతో మా మంచిగా ఉండేది రిలేషన్ మాట్లాడేవారు అమ్మ నేను తల్లిగా చూసుకుంటున్నాను అమ్మ అంటే అవును ఇప్పుడంటే యూట్యూబ్ గురించి మానేమంది అమ్మ చెప్పాను కదా నేను యూట్యూబ్ మాన్నాను నాకు లైఫ్ ఇచ్చింది ఆయన మాస్టర్
కరెక్టే కానీ లక్ష్మమ్మ, ఇప్పుడు మీరు ఇట్లా వల్గర్ గా మాట్లాడుకుంటూ ఇప్పుడు కూడా నాకు అంటే ఇప్పుడు మీరు ఆ యూట్యూబ్ లో మీరు అట్లా వీడియోలు పోస్ట్ చేయడం వల్ల ఇవాళ మీ కూతురు కూడా మాటలు పడుతుంది మరి మీ కూతురికి మీరు ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు? ఇస్తానండి, ఇస్తానంటే ఇప్పుడు జరగలేనని జరిగిపోయింది. అంటే మీకు డబ్బే ప్రధానమా? డబ్బే ప్రధానం అయితే నేను ఇలా ఎంచుకుంటానండి. నేను కూర్చుని తినేలా ఉన్నదని చెప్పాను మీకు, కోట్లు కాదు కూర్చుని తినేలా ఉన్నదే అని చెప్పాను. నాకు వడ్డీ వస్తుంది పింఛన్. అంటే అసలు మీరు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు యూట్యూబ్ లో వీడియోలు కానీ? యూట్యూబ్ లో ఏ ఉద్దేశంతో నేను వీడియోలు తిట్టలేదండి. నాకంటే ముందు నుంచి కూడా డాన్సులు ఇష్టం, ఆ టకటక డాన్సులు ఎటు మీరు అన్నది వాయిస్ చూపి అలా చిన్నప్పటి నుంచి కూడా మెంటాలిటీ ఉంది, సాంగ్ వస్తే పాడేయటం డాన్స్ చేయటం. అలాగే మూవీలో సంపత్ గారు అన్న తీసుకొచ్చారండి, అలాగే మూవీ 13 సంవత్సరాలు చేసుకున్నాను. దాని విరక్తి వచ్చిన తర్వాత మాస్టర్ దగ్గరకు వచ్చాక యూట్యూబ్ పెట్టించారు. అబ్బా దానికన్నా డైలీ మనల్ని అందరూ చూస్తారు కదా, నాకు డాన్స్ అంటే ఇష్టం అండి. డాన్స్ కూడా అంటే మీరు ఫేమస్ అవ్వాలనే కోరిక మీకుంది? ఫేమస్ అవ్వాలని కూడా నాకు వద్దు, అందరికి నేను కనిపించాలి అన్న ఇష్టం. అదే ఫేమస్ అయితేనే కనిపిస్తుంది. నాకు విరక్తి వచ్చేసింది, ఇది కూడా విరక్తి వచ్చేసింది అండి. దీంతో ఇంకొక సంవత్సరం నేను యూట్యూబ్ లో చేసుకుంటాను, తర్వాత సాయిరాం కృష్ణ అనేసి బాబా అనేసి జపం చేసుకుంటా కూర్చుంటాను. మరి రాకేష్ మాస్టర్ చనిపోయే ముందు రోజు ఓ వీడియో పెట్టడం జరిగింది, చూసాను. అది కూడా ఆలేట్ అని పట్టుపెట్టి చేయించారు, నామే నెపానికండి. ఆలేట్ అని చేయించారు, ఆలేట్ అన్నా నా కళ్ళు కనిపించట్లేదు అన్న, 4 నిమిషాలు అయిపోయింది అన్న అన్న అని లాస్ట్న ఆలేట్ అన్న అన్నారు. మరి అది కూడా మనం తీసుకోవాలి కదా. మరి ఆ వీడియో ఎందుకు తీసేశారు? తీసారు, నేను రెండు వీడియోలు వదిలేసాను వెంటనే. నేను ఎప్పుడంటే నాకు ఏది వినిపించినా ఏ వీడియో తప్పుగా మాట్లాడిన వెంటనే వీడియో వదిలేస్తానండి. అదొకటి ఉన్నది నా దగ్గర మెంటాలిటీ. తర్వాత కూడా మాస్టరు 2 సార్లు కళ్ళకు వచ్చారండి పోయాక. అప్పుడు కూడా నేను 1 గంట 2 ప్రాంతాన్ని కూడా నేను వీడియో పెట్టి చాలా బాధగా ఉంది, అమ్మ నాకు అన్నం పెట్టు అంటండి ఆయన. అన్నం పెట్టాను మాస్టరు, నీడప్పటికి ఇలా నీడప్పటికి గమ్మం చూస్తే 2 అయిందండి టైము. అప్పుడు కూడా నేను వీడియో వదిలేను, మాస్టరు నా దగ్గర ఉంటే ఇంకా 5-6 ఏళ్ళన్నా బతుకుదురు బతికించుకుందును కూడా. ఇప్పుడు 3 రోజులు మిమ్మల్ని మంచమే వదిలేశారండి ఆయన. మరి మా ముడ్డెమ్మంటే నూటెమ్మంటే రక్తం అంటే ఎవరు అలా వదులుతారు చెప్పండి? అది కూడా నేను వీడియో వదిలేనండి. మీరు సంవత్సరం చూశారు అన్నా, కానీ 3 రోజులు అయినా బీభత్సంగా మంచమే అలా పడిపోయి ఉంటే మీరు ఎందుకు వదిలేస్తారు హాస్పిటల్ తీసుకెళ్లకుండా అని కూడా వీడియో వదిలేనండి. అప్పుడు నా సిచ్యువేషన్ బాగా వెళ్ళానండి. 2 రోజులు ముందే వెళ్ళిపోయింది సరణ బాబు ఇలాగా వస్తుంది అని నేను 2 రోజులు ముందే ఇంటికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయాక ఇవన్నీ జరిగినాయి. అప్పుడు అక్కడ సిచ్యువేషన్ కూడా ఒకటి, డబ్బులు చేతిలో లేవు, మనిషి వచ్చినా కూడా మనిషి ఉండాలి అన్నట్టుగా నేను మానేశాను. మీరు రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత వీడియో పెట్టారు, ఏడ్చారు, ఏడ్చిన తర్వాత ఇట్లా కళ్ళు దుడుచుకొని ఎట్లుంది నా యాక్టింగ్ అన్నారు. ఎంత ఉన్నదంటే అవతల నాకు నా సిచ్యువేషన్ అని ఇబ్బంది పెట్టి వాళ్ళు అన్నారండి. అంటే దాంతో మాటు అది అనేసానండి గమ్ముని, అదైతే సారీ. అది అంటే సారీ కాదు, మీరు దానికి ఒక విషయం ఏంటంటే, అంటే నువ్వు యాక్షన్ చేయలేవు, యాక్టింగ్ రాదు, ఏదో మామూలుగా రాకేష్ మాస్టర్ వల్ల పైకి వచ్చేసావు అన్నారు. సరిగ్గా అప్పుడే వీడియో ఒక వీడియో వదిలేనండి నేను. యాక్షన్ కాదు, నేను సావిత్రి కంటే ఎక్కువ యాక్షన్ చేస్తాను. వీడియోలు కూడా అన్నారు సావిత్రి కంటే ఎక్కువ మీ ఎమోషన్ చూపించండి. అంటే ఇప్పుడు మీరు ఎదుటోళ్ళు మీరు యాక్షన్ చేస్తారు అంటే అది ప్రూవ్ చేసుకోవడం కోసం వీడియో చేశారు తప్ప రాకేష్ మాస్టర్ చనిపోయిన బాధతో అయితే చేయలేదు అండి. ఇప్పుడు మీరు చేయండి, బాధతోటి మీరు చేయండి, వస్తుందేమో. అది ప్రామ్ ఉంటేనే వస్తుందండి బాధ అనేది. మనం ప్రామ్ ఉంటేనే వస్తుందండి మనకి బాధ తన్నుకుని వస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే బాధ పడనప్పుడు యాక్షన్ చేయమన్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ బయదెళ్ళేటప్పుడు నాకు చాలా బాధ అండి. నేను బలవంతంగా నాకు గెట్టేశారు బయటికి చేతులారా కూడా. మరి పెద్ద తిరుపతులు కూడా నాకు జ్యోతిషుడు చెప్పారండి, ఏమని అమ్మ మీకు నరదిష్ట తగిలింది, మీరు ఆ తల్లి అక్కడుంటే అక్కడ లక్ష్మీపుత్రాలు, తన లేకపోతే ఇంక నీ జీవితం ఉండదని కూడా చెప్పారండి. లేదు అమ్మ నేను ఏమి అన్నాను అంటే మీకు పడిపోయింది నరదిష్టి, మీకు క్లాత్ ఇస్తాను అనేసి ఇంత క్లాత్ ఇచ్చారండి ఒక జ్యోతిష్యుడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి దగ్గర ఉన్న క్లాత్, అది నేను కాపాడుకుంటే నా దగ్గర పెట్టమంటే ఈ లోపల ఈ మహానుభావుడు ఉన్నాడు కదా ఇంట్లో తీసుకెళ్ళినని ఆయన పెట్టేసుకున్నాడండి. అప్పుడు కూడా నేను మాస్టర్ని బయటకు పాసుకుని నా క్లాత్ నాకు ఇచ్చేయమన్నా, ఇవే ఉండు నువ్వు ఇంటికి వెళ్ళగిస్తారు లక్ష్మమ్మ నువ్వేం మాట్లాడుకోన్నారు. ఇంటికి వెళ్ళగానే పెళ్ళని ఫోన్ చేస్తానికి ఎందుకు వచ్చేసి ఆ క్లాత్ పైకి పెట్టిపోయారండి మా రూమ్లో పెట్టుకుని. అప్పుడు కూడా నేను ఏడ్చానండి లోపలికి వెళ్ళాక, మాస్టరు మన ఇద్దరు విడిపోతాం అంటా వద్దు, మీరు బయటకు వెళ్ళారంటే మీకు ఎవరు అన్నం పెట్టరు మాస్టరు, చేతులారు చంపేస్తారు అని కడగరికి అలాగే చేశారు. కానీ ఇప్పుడు రాకేష్ మాస్టర్ మరి చంపారు అని అంటున్నారు, మీరు కూడా పోయినారు, మీరు పోవటం వల్లే మాట్లాడారు, కలిపారు, పక్కన పడుకోబెట్టారు. ఏమండి నేను ఉంటే అక్కడ సీసీ కెమెరాలు లేవా లేకపోతే ఆలేటర్ లేరా? లేవండి, నాకు విరక్తి వచ్చాక నేను వెళ్ళలేదు, నేను మాట్లాడలేదండి. ఆయన నాకు కూడా వైజాగ్ సత్య ఉప్పల్ బాలు మీరు వెళ్ళారని వచ్చింది, వెళ్ళారా నిజంగా?
వెళ్ళలేదు ఆయన అనిపించాడు ఒకటి ఆలు. తర్వాత ఏమన్నారు, శ్రీరామ నవమి అన్నారు. తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్నాను అన్నారు. అర్థం చేసుకోండి. అప్పుడు అది కూడా నాలెటనే మాట్లాడుతున్నారట. ఏంటి ఆయన ఎంత పాపం మూటగట్టు ఉన్నాడు చూడండి. ఏ బాధ వచ్చినా ఆయనతో చెప్పేదానండి. బయటికి వెళ్ళిపోతున్నాడంటే నువ్వు ఉండమ్మా, ఎవరు చేయరు ఇంక వాడికి, మూర్ఖుడు నువ్వు ఉండని. ఏ కొట్టినా ఆయనతో చెప్పుకునేదానండి, ఏ మిస్ పెట్టినా ఆయనతో చెప్పుకునే. ఓకే అండి, రాకేష్ మాస్టర్ నిజంగా చనిపోయాడా, చంపబడ్డాడా? చంపలేదు, ఆరోగ్యం బాగోలేనప్పుడు తీసుకెళ్లేదండి. తీసుకెళ్లేదు 2 నెలల నాడు కూడా చెప్పారంటండి. ఇప్పుడు అంటాడండి ఆయన ఆలిటన్, 2 నెలల నాడు కూడా కిటికల పొజిషన్ తాగిది చచ్చిపోతాడు అన్నప్పుడు ఈయన ఎందుకు పంపాలండి? అప్పుడు దొంగ దొరికేశాడు. ఇంకోసారికి 3 రోజులు కూడా స్పృహ తప్పేప్పుడు లుంగి కూడా లేకుండా వాళ్ళు బిగించేసి తీసుకెళ్లారండి చేతుల మీద. ఇంకా ఆయన తీసుకెళ్ళడం ఇంకంతేయండి. ఎవరైనా అలా ఉన్నప్పుడు ఎంత ఈ రోజులను ఉంచుతారండి? ఇలాగ ఎంత పాపత్మైన సరే మనం హాస్పిటల్ తీసుకెళ్తాం, చేతులారా చంపించేశారు.